నువ్వు కొన్ని సీట్లు చెప్పుకొని పేరుని ఎవరైనా కావాలంటే ఇస్తాను. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ సీరియస్ ఓవర్ రియాక్షన్ కాదు, జనరల్ రియాక్షన్ రావట్లేదు. అమర్నాథ్ రెడ్డి వెనకాల తిరుగుతూ ఉంటాడు, తిరిగేటువంటి వాళ్ళు తప్పించి ఈవెన్ ఆ తీసుకెళ్లే ఇది కూడా అంటే కవరేజ్ ఎలా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సాక్షి ఒక్క దాంట్లో అప్పుడు ఫుల్ ప్లేడ్గా పొద్దున్న రాత్రి దాకా అదే వచ్చింది. ఇప్పుడు ఈనాడు జ్యోతి కవర్ చేస్తున్నాయి కానీ పెద్దగా ప్రయారిటీ లేదు, ప్రయారిటీ ఇవ్వట్లే. ఏంటి అంటే జనం ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తారు. అంటే జనం లేకపోయినా వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇంతకు ముందు మరి సభలకు జనం లేకపోయినా క్లోజ్ యూజువల్స్ తీసి ఇచ్చేవారు కదా. కానీ ఎందుకు లోకేష్ పాదయాత్ర అనేసరికి వాళ్ళ అనుకూల మీడియా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే లోకేష్ కాబట్టి అక్కడ అదే ప్లేస్ లో చంద్రబాబు ఉంటే వేరే రకంగా ఉంటుంది. కాదు, మామూలుగా అప్పుడు జనాన్ని మొబిలైజ్ చేశారు కాబట్టి కనీసం ఒక 5,000 మంది వెనకాల ఉండేవాళ్ళు. అదే, అందువలన విజువల్ చూపించడానికి వీలుండే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నారు కానీ అక్కడ మొబిలైజేషన్ ఎక్కువ కనబడకపోయేటప్పటికి వీళ్ళు ఏం చూపెడతారు, ఎంతసేపు చూపెడతారు, ఉట్టి క్లోజ్ షాట్ అయితే ఎంతసేపు అని చూపెడతారు. ఇప్పుడు అప్పుడు పాటలు వేసి గేట్లు వేసి వెనకాల కాసేపు పెట్టేవాళ్ళు, వెనక నుంచి ఆ జనం అంతా డ్రోన్ షాట్ లాగాను అట్లాగే. ఇప్పుడు జగన్ పాదయాత్ర అంతా డ్రోన్ షాట్లే కదా, చంద్రబాబు నాయుడు డ్రోన్స్ లేవు అంటే ఈ హై క్యామ్స్ పెట్టి తీసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. సంథింగ్ అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువ మొబిలైజేషన్ లేకపోవడం వల్ల ఇది ఎక్కువ కవరేజ్ కూడా ఇవ్వలేదు. ఎంతసేపు అని చూపెడతాడు ఆయన ఉపన్యాసం. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా, ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది, ఇది సోషల్ మీడియా యుగం కంప్లీట్ గా. ఎక్కువగా నారా లోకేష్ గారి పాదయాత్రనే ఆయన ప్రసంగాన్ని కనుక ఎక్కువగా ఫోకస్ చేస్తే వాళ్ళ మీడియా అయినా పొరపాటున ఆయన ఏమన్నా తప్పులు మాట్లాడినా మాటలు దొరినా వాటిని వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ అవకాశం ఇవ్వకూడదని కూడా తగ్గించారు ప్రయారిటీ. సీనియర్ నేతలే వాళ్ళతో ఇలా చెప్పారు అనేది కూడా మరి ఎంతవరకు వాస్తవం. బేసిక్ గా సోషల్ మీడియా కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. టాపిక్ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడకూడదు. అదే కదా.